गुड मॉर्निंग स्टूडेंट्स इवाला मनम सदिश क्षेत्र सदिश विश्लेषण लोपल मनम नेक्स्ट टॉपिक चूडबोतुन्नाम अदेंटंटे मनकु सदिश क्षेत्र योक्क कर्ण योक्क समीकरण उत्पादन निन्न मनम कर्ण अंटे चूसाम भ्रमणम कर्ण सदिश क्षेत्र योक्क कर्ण दानि योक्क सूत्रम एंटि गणितात्मकंगा कर्ण ए बार इक्वल टू डेल बार डेल क्रॉस ए इक्वल टू आई जे के मॉडुलस ऑफ आई जे के डो बाय डो एक्स डो बाय डो वाई डो बाय डो जेड ए थ्री वाई ए जेड मनं చూశాం దీని యొక్క దీని ఉత్పాదిస్తే దీని మొత్తం డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఐ ఆఫ్ ఎట్లా మనం దీని మాడ్యులస్ ఎక్కడ ఉంటాం ఐ అంటే ఈ మొత్తం రోని మనం విడిచిపెట్టి ఈ రెండు ఈ నాలుగుని క్రాస్ ప్రొడక్ట్ మనం చేస్తాం చేస్తే ఏమొస్తుంది డో బై ఆఫ్ ఏ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏ వై అవునా కాదా నెక్స్ట్ జే కాంపోనెంట్ డివైడ్ చేసుకుంటాం మైనస్ జే ఆఫ్ డో ఏ జెడ్ బై డో ఎక్స్ మైనస్ డో ఇక్కడ జేని విడిచిపెడతాం విడిచిపెట్టి వీటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం ఏదైతే తీసుకుంటామో దాన్ని విడిచిపెడతాం సో దీన్ని తీసేసుకుంటాం తీసేసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏ ఎక్స్ సిమిలర్ గా అదే విధంగా కే కాంపోనెంట్ డివైడ్ చేస్తాం దీన్ని ఆపేస్తాం ఈ క్రాస్ ప్రొడక్ట్ ఈ రెండు యొక్క క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ వై మైనస్ డో బై డో వై ఆఫ్ ఏ వై లాగా రాసుకోవడం జరుగుతుంది మొత్తం కర్ల్ ఏ బార్ విభా డెల్ బార్ క్రాస్ ఏ బార్ విభా ఈ విధంగా తీసుకుంటాం అవునా కదా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సూత్రాన్ని ఉత్పాదిస్తున్నాం కర్ల్ ఏ విలువ ఇంత అని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట ఎట్లా ఈ చిన్న డయాగ్రామ్ ఆధారంగా మనం తీసుకోవడం నిన్న కూడా మనం డయాగ్రామ్ చూసాం ఇక్కడ ఏబిసిడి అనేది ఒకటి దీర్ఘ చతురస్రాకారం మనం తీసుకోవడం జరుగుతుంది దీర్ఘ చతురస్రాకారం అంటే తలం ఏ ఆకారంలో ఒక తలాన్ని తీసుకుంటాం ఏ బి స్మాల్ ఏబిసిడి అని మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఓకే ఏబిసిడి అనేది మనకు ఒక దీర్ఘ చతురస్రాకారం నౌ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏబి యొక్క పొడవు ఎంత డెల్ ఎక్స్ అనుకోవచ్చు డిఎక్స్ అనుకోవచ్చు కొన్ని పుస్తకాల్లో డిఎక్స్ ఇంగ్లీష్ మీడియంలో డిఎక్స్ అని ఇచ్చాడు నేను తెలుగు మీడియంలో డెల్ ఎక్స్ అని ఇచ్చాడు ప్రాన్ ఇక్కడ డెల్టా అంటుంది డెల్టా డెల్ ఎక్స్ ఓకే సో ప్రాన్ ఇక్కడ డెల్టా డెల్ ఎక్స్ ఇదేమో డెల్ వై అంటే పొడవు ఏమో డెల్ ఎక్స్ తర్వాత వెడల్పు ఏమో డెల్ వై లాగా తీసుకోవడం జరుగుతుంది ఓకే దీని యొక్క స్థలం ఏమవుతుంది ఇప్పుడు అంటే ఏ నుంచి దీనికి ఎంత దూరం అవుతుంది ఇప్పుడు డెల్ ఎక్స్ బై టూ అవుతుంది అవునా కాదు మొత్తం ఏబి పొడవు ఎంత డెల్ ఎక్స్ మొత్తం ఏ నుండి బికి పొడవు ఎంత డెల్ ఎక్స్ దీనికి సగం ఏమైతే డెల్ ఎక్స్ బై టూ అవుతుంది ఇక్కడ బి నుంచి సికి పొడవు ఎంత డెల్ వై దీనికి సగం క్యూసి ఎంత అవుతుంది డెల్ వై బై టూ అవుతుంది ఓకే సో ఇక్కడ ఎంత ఉంటుందో పైన కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఈ విధంగా ఒక సదిశా క్షేత్రం ఏ బా పి వద్ద పాయింట్ పి వద్ద మనకు సదిశా క్షేత్రం ఏముంటుంది ఏ బార్ ఇది అంతా కూడా ఈ చతురస్రాకారాన్ని ఈ దీర్ఘ చతురస్రాకారాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం సదిశా క్షేత్రం ఏ బార్ లో తీసుకుంటున్నాం ఓకే పి అనే బిందు వద్ద ఏ బార్ ఓకే విలువ ఎక్స్ అక్షం దృష్ట్యా ఎంత ఉంది ఏ ఎక్స్ వై అక్షం దృష్ట్యా ఏ వై ఆ ఏ బార్ యొక్క విలువ ఎక్స్ అక్షం దృష్ట్యా ఏ ఎక్స్ వై అక్షం దృష్ట్యా ఏ వై ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ ఏ ఎక్స్ మరియు ఏ వై విలువలు ఆర్ క్యూ టిఎస్ దగ్గర ఎంత ఉంటుందో కనుక్కుంటాం ఆ కనుక్కొని వాటి యొక్క మొత్తాన్ని మనం తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి మనకు మనం అసలు వాస్తవానికి కర్ల్ సదిశా క్షేత్రం యొక్క కర్ల్ ఎట్లా నిర్వచిస్తామని చెప్పాము గరిష్ట రేఖీయ సమకలన విలువనే మనం కర్ల్ అంటాం గరిష్ట రేఖీయ ఒక ఏకాంక ఉపరితల వైశాల్యానికి సంబంధించి గరిష్ట రేఖీయ సమకలనే మనం ఏమంటాం కర్ల్ అంటాం రేఖీయ సమకలన ఎట్లా చేస్తాం మనం సింపుల్ గా దాని యొక్క పొడవు ఏబి ఏ ఇప్పుడు ఏ దీని యొక్క ఏబి ఓకే ఏ నుంచి బికి రేఖీయ సమకలన ఏ నుంచి బికి ఎట్లా చేస్తాం ఏ డాట్ డిఎల్ చేస్తాం అవునా కాదు దీని ఎట్లా వస్తుంది మనకు ఏ ఇంటూ ఏబి ఇంటూ దీని యొక్క పొడవు ఎంత డి డెల్ ఎక్స్ అట్లా చేస్తాం అన్నట్టు అయితే ఫస్ట్ మనకి ఏం కావాలి ఏ విలువ కనుక్కోవాలి అది కనుక్కుంటాం తర్వాత బీసీ విలువ కనుక్కుంటాం సిడి డిఏ విలువ కనుక్కుంటాం ఓకే ఆ విధంగా కనుక్కొని ఈ విలువలు అన్నింటి మొత్తం చేస్తే మనకి ఎంత రావాలి ఇప్పుడైతే కేవలం ఇది ఎక్స్ వై దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి దీనికి లంబంగా మనం చెప్పుకున్నాం కర్ల్ యొక్క దిశ అనేది ఏదైనా తలానికి లంబంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ వై తలానికి లంబంగా ఉండేది జెడ్ సో జెడ్ కాంపోనెంట్ వస్తుంది మిగతా వాటి రావాలంటే ఆ మిగతా విలువలు మనం దీని దృష్ట్యా దీని ప్రకారం మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సూత్రం ఈ డయాగ్రామ్ ఆధారంగా
మనం ఈ మొత్తం ఈ మొత్తం ఉపరితలం గుండా రేఖీయ సమకలన విలువకు అనుకుంటే ఎంత వస్తుందంటే కేవలం జెడ్ కాంపోనెంట్ మాత్రమే వస్తుంది. డో ఏ వై బై డో ఎక్స్ మైనస్ డో ఏ ఎక్స్ బై డో వై ఈ విలువ వస్తుంది. అదే మాదిరిగా వై జెడ్ తలం తీసుకుంటే ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ వై ఎక్స్ జెడ్ తలం తీసుకుంటే వై కాంపోనెంట్, అట్లా మొత్తం కదలిక ఎంత వస్తుందంటే ఇంత వస్తుంది. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తామంటే మొత్తం ఫార్ములాని సూత్రాన్ని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఈ ఏఎక్స్ విలువ అనేది ఆర్ దగ్గర ఎంత ఉందో కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం అంటే ఇక్కడ రొటేషన్ అన్నాం అంటే భ్రమణం చెందుతుంది. ఏఎక్స్ అనేది వై, ఏఎక్స్ అనేది వై అక్షం దృష్ట్యా ఏ విధంగా మారుతుంది దాన్ని ఎట్లా తీసుకుంటాం, డో ఏఎక్స్, ఏఎక్స్ లోని మార్పు వై అక్షం దృష్ట్యా. ఇంతకుముందు ఎక్స్ అక్షం మనకు సదిశ క్షేత్ర అపసరణం లోపల మనకి ఏంటంటే సదిశ క్షేత్రం యొక్క అపసరణంలో మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ అక్షం దృష్ట్యా మార్పు ఏఎక్స్ విలువ ఎక్స్ అక్షం దృష్టి ఏ విధంగా మారుతుంది తీసుకున్నాం. ఇక్కడ అట్లా కాదు, ఏఎక్స్ విలువ వై అక్షం దృష్టి ఏ విధంగా మారుతుందో తీసుకుంటాం. ఎందుకంటే రొటేషన్ తిరుగుతా ఉండాలి, ఏఎక్స్ అనేది వై దిశలో ఏ విధంగా మారుతుందో తీసుకోవాలి, ఎందుకంటే భ్రమణం తిరుగుతుంది కాబట్టి. సో డో ఏఎక్స్ బై డో వై, ఆ ఏఎక్స్ లోని మార్పు వై అక్షం దృష్టి ఎక్కిస్తాం, డో ఏఎక్స్ బై డో వై లాగిస్తాం. ఇప్పుడు ఈ పి అనే బిందువు వద్ద ఏ విలువ ఏఎక్స్ యొక్క విలువ ఏఎక్స్ మరి ఆర్ వద్ద ఎంత అనే దాని గురించి, ఇప్పుడు పి నుండి ఆర్ కి, పి నుండి ఆర్ కి జరిగిన మార్పు ఎంత అంటే డో ఏఎక్స్ బై డో వై ఇంటూ పి నుండి ఆర్ దూరం ఎంత, డి వై బై సారీ డెల్ వై బై టూ. ఇంతకు చెప్పుకోవడం జరిగింది మనం, ఇది మొత్తం కూడా ఏమో డెల్ వై వెడదు సారీ, ఓకే డెల్ వై సగం ఏమవుతుంది. ఇప్పుడు పి నుంచి ఆర్ కి ఏమవుతుంది, డెల్ వై బై టూ. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, హాఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై అని రాసుకోవచ్చు, అవునా. సో అవును, అయితే ఇక్కడ ఆర్ వద్ద ఇప్పుడు ఏఎక్స్ విలువ ఏమవుతుంది, ఇదేమో పిఆర్ విలువ. ఇప్పుడు ఆర్ వద్ద ఏఎక్స్ విలువ ఏమవుతుంది, ఆల్రెడీ ఎంత ఉంది మనకు ఏఎక్స్ ఉంది, ఆర్ వద్ద ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ ఇంత అవుతుంది. ఓకే, హాఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై. సో ఇది మనకు ఏ విలువ ఇది మొత్తం కూడా ఆర్ వద్ద ఏఎక్స్ విలువ, ఆర్ వద్ద ఏఎక్స్ విలువ ఏఎక్స్ ప్లస్ హాఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై వచ్చేసింది. ఇప్పుడు టీ వద్ద ఏమవుతుంది, నెక్స్ట్ సింపుల్ గా మైనస్ తీసుకుంటే సరిపోతుంది. టీ వద్ద, టీ వద్ద ఏమవుతుంది, ఇది ఆర్ వద్ద విలువ, టీ వద్ద ఏమవుతుంది ఏఎక్స్ మైనస్ హాఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై అవుతుంది. దీని మాదిరిగానే క్యూ వద్ద ఏ వై విలువ ఏమవుతుంది, క్యూ వద్ద ఏ వై విలువ ఏ వై ప్లస్ ఏ వై ప్లస్ డో ఏ వై బై డో ఎక్స్, ఎందుకంటే ఎక్స్ దృష్ట్యా మారుతుంది ఏ వై ఇంటూ హాఫ్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా, అదే మాదిరి ఎస్ దగ్గర ఏమవుతుంది ఏ వై మైనస్ హాఫ్ డో ఏ వై బై డో ఎక్స్ ఇంటూ సారీ డిఎక్స్ డెల్ ఎక్స్, మనం ఇంగ్లీష్ మీడియం లో డిఎక్స్ అని చెప్పారు. సో డెల్ ఎక్స్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ నాలుగుని ఓకే ఈ నాలుగు విలువలు వచ్చేసినాయి మనకు, ఆర్ వద్ద ఎంత వచ్చిందో విలువ ఇంత, ఓకే తర్వాత క్యూ ఆర్ వద్ద ఇంత వచ్చింది, టీ వద్ద ఇంత వచ్చింది, ఆర్ వద్ద ఇంత వచ్చింది, టీ వద్ద ఇంత వచ్చింది, తర్వాత క్యూ వద్ద ఇంత వచ్చింది, ఎస్ వద్ద ఇంత వచ్చింది, నాలుగు విలువలు ఉన్నాయి. ఓకే, ఇవి నాలుగు విలువలు అట్లే గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, రేఖీయ సమకలనం ఎలా, ఏబి 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 రేఖ దృష్ట్యా రేఖీయ సమకలనం దిశ చూడండి, ఏబి దిశ ఈ విధంగా ఉంది, బిసి దిశ ఈ విధంగా ఉంది, సిడి దిశ యాక్చువల్ గా మనకు డి నుంచి సిడి ఇట్లా ఉంది, వ్యతిరేక దిశలో ఉంది సిడి అనేది, అదే విధంగా డిఏ కూడా వ్యతిరేక దిశలో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తం చతురస్రాకారం దీర్ఘచతురస్రాకారం చుట్టూ రేఖీయ సమకలన విలువ కనుక్కోవాలి. అంటే ఇంతకుముందు చెప్పాం కదా ఇంటిగ్రేషన్ ఏ నుండి బి కి, ఇంటిగ్రేషన్ బి నుండి సి కి సమకలనం ఏ నుండి బి కి, తర్వాత బి నుండి సికి, సి నుండి డికి, తర్వాత డి నుండి ఏ కి, మళ్ళీ ఈ నాలుగుకి కలిపితే వచ్చే విలువ ఎంత రావాలి, ఎంత రావాలి మనం, ఎందుకంటే ఎక్స్ వై తలం తీసుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ వై తలానికి లంబంగా ఉంటే జెడ్ కావాలి కాబట్టి ఈ విలువ వస్తుంది. అదే మాదిరిగా బీతా రెండు కూడా మనం సాధించవచ్చు, అదే మాదిరిగా అట్లా రాసుకుంటాం, అంతే మొత్తం ప్రూవ్ చేయాలి.
ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకోవడం, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏబి విలువ కనుక్కోవాలి. ఈ రేఖ సమతల్య విలువ ఏబి దృష్ట్యా ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు మొత్తం రేఖీయ సమతల్యని ఏబి ఏబి దృష్ట్యా ఏబి ఇంటూ దీని యొక్క పొడవు ఎంత, డెల్ ఎక్స్, ఓకే, ప్లస్ అదే విధంగా బిసి ఇంటూ డెల్ వై ప్లస్ సిడి ఇంటూ డెల్ ఎక్స్ ప్లస్ డిఏ ఇంటూ డెల్ వై, ఈ విధంగా తీసుకోవడం. ఇప్పుడు ఏబి విలువ ఇంతకుముందు మనం చూసాం ఎంత వచ్చింది, కింద కింద పైన ఏమో ప్లస్ వచ్చింది, కింద మైనస్ ఏఎక్స్ మైనస్ ఆఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై ఇంటూ ఏముంది డెల్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా బీసీ బీసీ విలువ ఎంత వచ్చింది, ఏవై ప్లస్ ఆఫ్ డో ఏవై బై డో ఎక్స్ ఇంటూ డెల్ వై ఇంటూ డెల్ ఎక్స్ ప్లస్ సిడి సిడి విలువ, సిడి విలువ ఎంత వచ్చింది, ఏఎక్స్ ప్లస్ ఆఫ్ డో ఏఎక్స్ బై డో వై ఇంటూ డెల్ వై ఇంటూ డెల్ ఎక్స్. అదేవిధంగా డిఏ విలువ ఎంత వచ్చింది, ప్లస్ డిఏ విలువ ఏవై మైనస్ ఆఫ్ డో ఏ వై బై డో ఎక్స్ ఇంటూ డెల్ ఎక్స్ ఇంటూ డెల్ వై. సో ఈ విధంగా ఈ నాలుగు విలువలు వచ్చింది. ఈ మొత్తం కూడితే మనకు ఏం రావాలి, కాంపోనెంట్ రావాలి. అదే మనం ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇవి రెండు ఇక్కడ చూడండి, ఏ నుండి బికి ఇట్లా ఉంది దిశ, అంటే గడియారం ముందు దిశలో ఇది ప్రయాణిస్తుంది. ఏ నుండి బికి తర్వాత బి నుండి సికి కూడా ఈ విధంగా ఒకే దిశలో ఉంది, కానీ సి నుండి డికి వ్యతిరేక దిశలో ఉంది, డి నుంచి ఏకి కూడా వ్యతిరేక దిశలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండు నెగిటివ్ గా తీసుకోవడం జరుగుతుంది, అది ఖచ్చితంగా ఉండేటువంటి నెగిటివ్ విలువ మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి, ఏఎక్స్ తర్వాత మైనస్ ఏఎక్స్ కొట్టుకోతుంది, ఓకే, ఏవై అదేవిధంగా ఏవై ప్లస్ ఏవై తర్వాత మైనస్ ఏవై కొట్టుకోతుంది, మిగిలింది ఏంటి మనకు ఇక్కడ చూడండి, మిగిలింది ఏంటి ఆఫ్ డో ఏ వై బై డో ఎక్స్ డెల్ వై డెల్ ఎక్స్, ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆఫ్ డో ఏ వై బై డో ఎక్స్ డెల్ ఎక్స్. సో ప్లస్ ప్లస్ ఏమవుతుంది మనకు, ప్లస్ విలువ డో ఏ వై బై డో ఏ వై బై డో ఎక్స్ వచ్చేసింది కదా, ఆఫ్ ఆఫ్ ఏమైతుంది ప్లస్ ఒకటే అవుతుంది, కాబట్టి డెల్ ఎక్స్ డెల్ వై వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేముంది మనకు, మైనస్ ఆఫ్ డో ఏఎక్స్ బై డో వై డెల్ వై డెల్ ఎక్స్, తర్వాత మైనస్ ఆఫ్ డో ఏఎక్స్ బై డో వై డెల్ వై డెల్ ఎక్స్, అదేమైతుంది మళ్ళా మైనస్ ఆఫ్ ప్లస్ వన్ అవుతుంది. సో కాబట్టి డో ఏ వై బై డో ఎక్స్ ఇంటూ డెల్ ఎక్స్ డెల్ వై, డెల్ ఎక్స్ డెల్ వై కామన్ దిద్దాం, డెల్ ఎక్స్ డెల్ వై కామన్ దిద్దాం. ఇప్పుడు డెల్ ఎక్స్ డెల్ వై అంటే ఏంటి మనకి, ఇక్కడ ఈ చతురస్రాకారం యొక్క వైశాల్యం, ఏకాంక వైశాల్యం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దీని విలువ ఒకటికి సమానం అవుతుంది, మిగిలింది ఏంటి డో ఏ వై బై డో ఎక్స్ మైనస్ డో ఏ వై బై డో ఎక్స్, ఇక్కడ డో ఏ ఎక్స్ బై డో వై రావాలి మనం తప్పించుకుంటాం. సో డో ఏ బై డో ఏ ఎక్స్ బై డో వై, సో ఈ విలువ వచ్చింది. ఈ విలువ ఏది, ఇదే కదా డో ఏ వై బై డో ఎక్స్ మైనస్ డో ఏ ఎక్స్ బై డో వై, ఇది ఎన్నో జెడ్ కాలంలో కదా, జెడ్ అక్షం కదా. ఇక్కడ చూడండి ఎక్స్ వై తలాన్ని తీసుకుంటే దీనికి లంబంగా ఉండే జెడ్ తలం వైపు మనకు కాంపోనెంట్ వచ్చింది, అదే విధంగా ఎక్స్ వై తీసుకుంటే వై కాంపోనెంట్, తర్వాత జెడ్ వై తీసుకుంటే ఎక్స్ కాంపోనెంట్, ఈ మిగతా కాంపోనెంట్ విలువలు కూడా మనకు మనం ప్రూవ్ చేయొచ్చు అదే మార్గంలో. సో అట్లా మనకు ఇప్పుడు వచ్చిన విలువ ఏంటంటే మనకు కర్ల్ కర్ల్ ఏ జెడ్ విలువ వచ్చింది, కర్ల్ ఏ జెడ్ విలువ ఎంత వచ్చింది, డో ఏ వై బై డో ఎక్స్ మైనస్ డో ఏ ఎక్స్ బై డో వై వచ్చింది, కే కాంపోనెంట్ యూనిట్ ప్రమాణ సంఖ్య. సో ఈ విధంగా వచ్చింది, అట్లే మిగతా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ఎట్ లాస్ట్ మనకు వచ్చే ఫార్ములా ఏంటి, ఇదే అవుతుంది. సో ఇది మనకు కర్ల్ ఏ బార్ యొక్క ఉత్పాదన, సమీకరణ ఉత్పాదన. సో కర్ల్ యొక్క నిర్వచనం ప్రకారం మనం ఆ డయాగ్రామ్ ఆధారంగా తీసుకొని మనం ఇది ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో మనకు దీని యొక్క భౌతిక ప్రాముఖ్యత, కర్ల్ యొక్క భౌతిక ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.